అమెరికా సెనెట్లో ఒక బిల్లు సంచలనం సృష్టించేటువంటి బిల్లే, చైనా మీద ఆగ్రహంతో ఉన్నటువంటి సెనేటర్లు పెట్టినటువంటి బిల్లు ఇప్పుడు ఆమోదం పొందింది. అది చైనాతో సంబంధాలని తెగతెంపులు చేసుకోవాలన్నటువంటిది. డిలీస్ చైనీస్ కంపెనీస్ ఫ్రమ్ ఎక్స్చేంజ్ డిలే, ఇక్కడ ఎక్స్చేంజీల నుంచినే తొలగించాలి. కంపెనీస్ కంట్రోల్డ్ బై ఫారిన్ గవర్నమెంట్ వుడ్ బి బ్యాండ్. సెనేటర్ కెమెడీ సేస్ హీ వాంట్స్ చైనా టు ప్లే బై ద రూల్స్ అని చెప్పేసి పెట్టినటువంటిది. దాని తర్వాత బిల్లు మీద జరిగినటువంటి ఓటింగ్లో కూడా సక్సెస్ అయింది. ది సెనెట్ ఓవర్ వెమింగ్లీ అప్రూవ్డ్ లెజిస్లేషన్ వెన్స్డే దట్ కుడ్ లీడ్ టు చైనీస్ కంపెనీస్ సచ్ యాజ్ ఆలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ అండ్ బైడు ఐఎన్సీ బీయింగ్ బ్యాడ్ ఫ్రమ్ లిస్టింగ్ ఆన్ యుఎస్ స్టాక్ ఎక్స్చేంజెస్ అమిడ్ ఇంక్రీజింగ్లీ టెన్స్ రిలేషన్స్ బిట్వీన్ ద వరల్డ్స్ టూ లార్జెస్ట్ ఎకానమీస్. ఇది తాజాగా అయితే ఇక్కడ అంత సులభం కూడా కాదు. దీంట్లో కాంగ్రెస్లోకి వచ్చేటప్పటికి డెమోక్రాట్స్ ఎక్కువగా ఉంటారు, వాళ్ళు కూడా దీన్ని సమర్థిస్తే తప్పించి సాధ్యం కాదు. ఇక్కడ రిపబ్లికన్స్ వైపు నుంచి పెట్టండి, దీనికి ఇక్కడైతే వీళ్ళ బలం ఉంది కాబట్టి సాధ్యమైంది. అమెరికాలో మళ్ళీ అటు ట్రంప్ చేసేదాన్ని లేదంటే ఇటు రిపబ్లికన్స్ చేసేదాన్ని అడ్డుపడుతూ ఉంటారు వాళ్ళు కాబట్టి అది సాధ్యం కాదు. బట్ ఒక చర్చ, దాంట్లో చైనాకి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థలని, ప్రధానమైనటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలు అమెరికాలో లిస్టింగ్ నుండి తీసేయాలన్నటువంటి కోరిక ఏదైతే ఉందో, అక్కడ ఆగ్రహం రగులుతున్నటువంటి ఆగ్రహానికి పతాక స్థాయి అయ్యింది. మరి ఏం జరుగుద్దో చూడాల్సి ఉంది.